విపరీతమైనటువంటి వర్షాలు పడి వరదలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాను తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు తాను ప్రజల పక్షాన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి వరదలకు కారణం క్లౌడ్ బర్స్ట్ అయిందని ఒకనాడు వరదలకు కారణం పోలవరం అని ఒకనాడు అన్నిటికంటే ఎక్కువ వరదలుస్తున్నాయి కేంద్రం ఏమిస్తలేదు కేంద్రం ఏమిస్తలేదు కేంద్రం ఏమిస్తలేదు అని చెప్పి అన్ని దినాలల్లో అన్ని ఇష్యూస్ లో ఎట్లయితే కేంద్రాన్ని బదనాం చేస్తుందో అదే బదనాం చేసే కార్యక్రమాన్ని వాళ్ళ విధిగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేసుకుంటూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇస్తలేదు అని మీరు మాట్లాడుతున్నారు ఇవాల మేము బరాబర్ మిమ్మల్నే ఒక ప్రశ్న అడుగుతున్నాం 2014 లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా కేవలం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కిందనే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆ పైసలు ఎక్కడ పోయినాయి ఆ పైసలను ఏం చేసిండ్రు ఆ పైసలను మీరు దోచుకొని డైవర్ట్ చేసిండ్రా లేకపోతే దోచుకొని మీ ఫామ్ హౌజులలో దాచుకున్నారా ఇవాళ మాకు బరాబర్ లెక్క చెప్పాల 2020-21 ఈ సంవత్సరాలకే 694,96,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద ఎస్డీఆర్ఎఫ్ కింద ఎస్డిఎంఎఫ్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అక్షరాల ఇచ్చింది వీళ్ళు తీసుకున్నారు ఈ పైసలు ఏం చేసిండ్రు అనేది మేము అడుగుతున్నాం లేటెస్ట్గా మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ కింద కూడా 2022 సంవత్సరానికి లేటెస్ట్గా ఇచ్చినటువంటివి 245,96,00,000 ఈ మొత్తం పైసలు కలుపుకుంటే దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు మరి ఈ 3,000 కోట్ల రూపాయలకు ఆన్ పేపర్ మేము ఇప్పుడు చూపిస్తున్నాం మరి ఈ 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు వరకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిందో మాకు లెక్క కావాలి